నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయ మానిలేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ప్రశ్న ఏంటంటే, సూర్య నమస్కారాల వల్ల ప్రయోజనం ఏంటండి? ఇంత అంత అని చెప్పటానికి సరిపోదండి. మనం కాదు, ఆ సూర్య నమస్కారాలని ప్రతినిత్యం ఆచరించే వారికే తెలుసు ఆ ప్రయోజనం, మరెవరికే తెలియదు. అంటే పొందేవారికే తెలుసు, తప్పితే బెల్లం ఎలా ఉంటుందంటే దాన్ని నోట్లో వేసుకుని ఆస్వాదిస్తే దాన్ని తీయదనం తెలుస్తుంది, తప్పితే ఎన్ని చెప్పుకున్నా తెలియదండి. 12 రకాలుగా ఉండేటువంటి సూర్య నమస్కారాలు, సూర్యదేవుని ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, ఆరోగ్యం కావాల్సిన వాళ్ళు సూర్యుడిని ఉపాసించండి, సూర్య మంత్రాన్ని ఉపాసించండి, సూర్యునికి అర్ఘ్యం ఇచ్చి నమస్కరిస్తూ ఉండండి. ఇంకా శారీరకమైనటువంటి అనేక రకాల ఆరోగ్యం కలిగించే దానికోసం ప్రతి ఆసనానికి ప్రతి మంత్రంతో కూడినటువంటి కొంత భంగిమలతో కూడినటువంటి, అది వీడియోలో నోటుతో చెప్పేది కాదండి, తగిన వస్త్రధారణ చేసి చూపించవలసినటువంటి విషయము. ఇంకొక వీడియోలో ఆ విధంగా కూడా చూపించే ఏర్పాటు చేద్దాము. ఆ సూర్య నమస్కారాలతో తగ్గనటువంటి వ్యాధి లేదండి, సకలము కూడా తగ్గుతుంది. సూర్య నమస్కారాల యొక్క విశేషం చెప్పనలవి కానిదన్నమాట. ఆరోగ్యం కావలసిన వాళ్ళు సూర్య నమస్కారాలు వేయవలసిందే. ఓం శక్తి ఓం. అందరికీ నమస్కారం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాకుండా కామెంట్స్ రూపంలో మాలో ఏదైనా లోపాలుంటే, తప్పొప్పులుంటే సరిదిద్దే నిమిత్తంగా సద్విమర్శ చేయమని ప్రార్థన. ఇంకేదైనా మీకు సందేహాలుంటే వాటిని అడగమని కూడా ప్రార్థన.